hello, namaste. Welcome to Young Chef. ఈ రోజు మన షెఫ్ కి ఒక క్యూట్, ఒక స్వీట్, ఒక లవ్లీ అమ్మాయి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ సౌమి. లేలే తనవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా. హాయ్ సౌమి. హాయ్. ఎంత క్యూట్ గా ఉన్నారా. థ్యాంక్ యూ. నేను చూస్తుండే ఏంటది ఏమా చేసేవాళ్ళ సమంత ఉంటుంది. ఓ మై గాడ్, థాంక్ యూ సో మచ్. జెస్సి సేమ్ అలానే ఆ కర్లీ హెయిర్, ఆ ట్రెడిషనల్ వేర్. సో ఏం చేస్తుంటావు స్వామి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటావు? ఐటీ రిక్రూటర్. నాకు ఇంకా అర్థం కాలేదు. రిక్రూటింగ్ అంటే నువ్వు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరినీ తీసుకుంటూ ఉంటావు? Yes. ఇంటర్వ్యూ తీసుకుంటావు? Yes. ఏ ఎప్పుడైనా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసావా? లేదు ఇంకా. ఇంకా ఛాన్స్ రాలేదు. ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. Yes, sure. నాకు రాని పని ఇది. సరే, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సౌమ్య. సౌమ్య, అలా నవ్వుకూడదమ్మా ఇంటర్వ్యూలో. సో వాట్ ఈస్ యువర్ స్టడీస్? ఎల్ఎల్బి. ఎల్ఎల్బి? యా. ఎల్ఎల్బి చదువుతూ సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చా? అది అట్లా విధి మార్చేసింది. ఎల్ఎల్బి ముందు ఏం చదివారు? బీకామ్ కంప్యూటర్స్. థింకే లేదు కదా, నాకు తిరుగుతుందండి ఇట్లు. నెక్స్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటా? లేదు లేదు, ఇంతటితో ఆపేద్దాం అనుకుంటా. బతికిచ్చారండి. సో ఇంతకీ మీరు ఏ పొజిషన్ కోరుకుంటున్నారు ఈ ఆఫీస్లో? మీరు ఏ టాప్ పొజిషన్ ఇచ్చినా పర్లేదు. టాప్ అంటే మేము లో ఇస్తే ఒప్పుకోరా? లో నుంచి వద్దు, ఫస్ట్ నుంచి టాప్ నుంచి వద్దాం. ఇంతకీ ఏ రెసిపీ చేయబోతున్నావు? యాపిల్ పోహా కీర్. ఇవాళకి సౌమ్య చేస్తున్న యాపిల్ పోహా కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. యాపిల్ పోహా కీర్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, నానబెట్టిన అటుకులు, పాలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పంచదార, నెయ్యి, బాదం పౌడర్. యాపిల్ పోహా కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు నా కోసం నీ స్వీట్ వాయిస్ తో పాట పాడచ్చు కదా? ఎవరు అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరి మన్నారని పొంగినే నీలో ఓసులు, తీరం తెలిసాక ఇంకో దారిని మార్చాలా, దారులు వేరైనా వేరే తీరం వెతకాల, నడకలు నావైనా నడిచేది నీవుగా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లువైనది వయసిలా. ఎక్కడ నుండి ఎవరు అయినాడు? ఏ నాకెందుకు కనిపించలేదు? ఇప్పుడు కనిపించాను కదా. వా, ఏం పాడింది, ఏం పాడింది, అసలు ఫుడ్ అక్కర్లేదు ఇంకా. ఈ పాట వింటుంటేనే అలా కడుపు నిండిపోతుంది అని అంటా అనుకోకు, ప్లీజ్ వండాలి. ఓకే, డెఫినెట్లీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి ఇది? సో స్వీటీ, ఫస్ట్ యాపిల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడా తీసుకోవాలి. ఇది వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అసలు ఖాళీ టైం దొరుకుతుందా? దొరుకుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? మూవీస్ చూస్తుంటాం. మూవీస్ ఫుల్ ఫ్యానా? లేదు, నాట్ ఫుల్, కొంచెం ఏదైనా స్టోరీ బాగుంటే చూస్తూ ఉంటాను. లేకపోతే ఇంకేం చేస్తుంటావు? సాంగ్స్ వింటూ ఉంటాం. అందుకే పాడింది. ఇంకా అంతే, ఫ్రెండ స్ తో కాల్స్ అట్లా మాట్లాడు. బయటకి వెళ్ళే ఛాన్స్ దొరకదేమో కదా, చాలా తక్కువ. వీకెండ్స్ ఎప్పుడైనా? మన వీకెండ్స్ పిల్లలు ఎంజాయ్గా. Yes. ఏం చేస్తారు ఏంటి వీకెండ్ అప్పుడు? ఎప్పుడైనా అవుటింగ్స్ వెళ్తూ ఉంటాం. అవుటింగ్స్ అంటే ఎటు? లాంగ్ డ్రైవ్స్. డ్రైవ్ మనమే చేస్తామా? లేదు లేదు, బతికిచ్చో. లేకపోతే అమ్మో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి. Yes. అంటే అంత నమ్మకం ఉంది తనకి. ఓకే, సో ప్యాన్ కూడా వేడైపోయింది. ఓకే, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యాపిల్ పీసెస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి మరి? ఇప్పుడు పోహా వేసుకుందాం. ఇది నార్మల్ పోహానా లేకపోతే ఏమైనా ప్రాసెస్ చేశారా, లైక్ నానబెట్టింది? ఇది నానబెట్టింది. ఓకే,
పాలు. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో సౌమి, నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? ఆరెంజ్. మరి ఎందుకు యాపిల్తో చేస్తున్నావు? యాపిల్ హెల్తీ కదా. అంటే ఆరెంజ్ కదా? ఆరెంజ్ కూడా విటమిన్ సి వస్తుంది, బట్ యాపిల్ అంటే యాపిల్ కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా. నెక్స్ట్ బాదం పౌడర్ వేసి కసిపు మగ్గనిద్దాం. ఇది ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే. సో ఇప్పుడు 5 మినిట్స్ టైం దొరికింది కదా. Yes. నేను ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఒక గొడుగులో 3 ఆంటీలు ఉన్నారు. ఓకే. కానీ తడవలేదు, ఎందుకు? గొడుగు కింద ఉన్నారు కదా. అయితే ఒక గొడుగులో 3 తడిసిపోతారా? వర్షం పడట్లేదేమో అప్పుడు. కాదు, పెద్ద సమస్య కదా, అందుకే సాల్వ్ చేయమని చెప్తున్నా. వర్షం పడట్లేదు కాదు, ఎండ వస్తుంది కాదు. నువ్వే చెప్పేసి ఆన్సర్. వాళ్ళు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు కాబట్టి తడవలేదు. ఓకే, నైస్. సో మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకున్నాం కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ బాదం పౌడర్లో షుగర్ ఉంది కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. బాదం పౌడర్లో షుగర్ ఉంటుందా? యా. అంటే నువ్వు వేసావా? వేసాం కదా. ఓకే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవద్దా? యా. అయిపోయింది, మన రెసిపీ రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందామా? Yes. సో సౌమి చేసిన యాపిల్ పోహాకి రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. యాపిల్ పోహా కీర్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, నానబెట్టిన అటుకులు, పాలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పంచదార, నెయ్యి, బాదం పౌడర్. యాపిల్ పోహా కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, నానబెట్టిన అటుకులు, పాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బాదం పౌడర్ వేసి కలుపుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ యాపిల్ పోహా కీర్ రెడీ. యాపిల్ పోహా కీర్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సూపర్ యమ్మీగా, స్వీట్ స్వీట్గా ఉంది. అండ్ యాపిల్ వల్ల టేస్ట్ మారింది మొత్తం. Yes. పోహాతో అలా మిక్స్ అయి తిన్నాం నేనైతే ఫస్ట్ టైం, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా అలా నుంచున్నాం ఏంట్రా టేస్ట్ చేశాక? లేదు, బాగుంది నిజంగా. Yes. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సౌమి చేసిన యాపిల్ పోహా కీర్ ఎంత సరికొత్తగా డెలీషియస్ గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటుందంటే, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.